హలో వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి ప్రియసఖి అనే నవల స్టార్ట్ చేశాం కదా ఇప్పటివరకు జరిగిన కథ ఒకరోజు సుచరిత హేమంత్ ఇంటికి వస్తుంది హేమంత్ రాధికని తీసుకురావటానికి హాస్టల్కి వెళ్తాడు సుచరిత పదహారు సంవత్సరాల క్రితం సంఘటనలని గుర్తు తెచ్చుకుంటుంది హేమంత్ సుచరిత అన్నయ్య రవి ఫ్రెండ్ రవి ఇంకా రవి ఫ్రెండ్ సుధాకర్ బిజినెస్ కి హేమంత్ హెల్ప్ చేయాలనుకుంటాడు ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది నాలుగు రోజులు గడిచినాయి రవి భయపడ్డట్టే అయింది హేమంత్ రాలేదు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పించాడు మరోసారి చేస్తే అర్జెంటుగా పని మీద వెళ్తున్నానని అన్నాడు ఇంటికి రమ్మనమని మెసేజ్ ఇచ్చాడు రవి ఎదురు చూస్తూ కూర్చున్నాడు హేమంత్ లేదు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నారని ఒక్కటే మాట అతని వరుస చూస్తే మోహన్ తప్పిస్తున్నాడా అనిపిస్తోంది రవికి నీరసం నిరుత్సాహం వచ్చేసినాయి భోజనాల దగ్గర చెల్లెల్ని ఏడిపిస్తూ తమాషా చేస్తూ కొసరి వడ్డించి బలవంతంగా తినిపిస్తూ తనకి వడ్డించమని అడిగి వేయించుకుంటూ గలాభా చేసే రవి మౌనంగా అన్నం కలికినట్టుగా తిని వెళ్ళిపోతున్నాడు అతనికి ఎంతో ఇష్టమని చేసిన క్యారెట్ పాయసం వైపు అతని కన్నెత్తి కూడా చూడలేదు సుచరిత కూడా కంచంలో నీళ్లు పోసేసి లేచింది ఆ పూట సుధాకర్ వచ్చేసరికి రవి మంచం మీద బోర్లా పడుకుని ఉన్నాడు రెండి రెండి సినిమాకి టైం అయిపోతోంది అన్నాడు సినిమా లేదు గినిమా లేదు అన్నాడు రవి ఏమిట్రా ఇది నీ వరస చూస్తుంటే నాకే నీరసం వచ్చేస్తోంది అన్నాడు సుధాకర్ నువ్వైనా మందలించినాయన ఇంట్లో ఎవరికీ తిండి తిప్పల్లేవు సెలవులకి పిల్ల వచ్చిందనే సంతోషమే లేదు అంది రాజమ్మగారు సుచరిత కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది సుధాకర్ మంచం మీద కూర్చొని రవి భుజం మీద చేయి వేశాడు నీకేమైనా పిచ్చా అతను రాకపోతే మాట్లాడకపోతే భూమి ఆకాశం తలకిందులైపోతుందా ఏమిటి మనమే ఏదో మార్గం వెతుక్కుందాం అసలు ఈ డబ్బున్న వాళ్ళు ఇంతే ఏదో మూడ్స్ బోర్లా పడుకున్న రవి ఒక్కసారిగా ఇటు తల తిప్పి తీక్షణంగా చూస్తూ షట్అప్ ఒకళ్ళని ఆడిపోసుకోవటానికి సిగ్గుండాలి ఒక మంచి ఫ్రెండ్ దొరికినప్పుడు అతన్ని నిలబెట్టుకోనందుకు మనం సిగ్గుపడాలి అంటూ కసిరాడు అది కాదురా రవి నేననేది సుధాకర్ అతని తీవ్రతకి వెనక్కి తగ్గుతూ అన్నాడు సుధా నన్ను విసిగించకు అవతలకి వెళ్ళు మల్లా దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు సుధాకర్ లేచి గదిలో పుస్తకం తిరిగేస్తున్న సుచరిత దగ్గరికి వచ్చాడు అతను వేసుకునే డ్రెస్ రోజుకో రకంగా ఉంటుంది ఓ రోజు బిగుతుగా ఉండే జీన్స్ బనీను వేసుకుంటాడు మరో రోజు గల్ల షర్టు ప్యాంటు వేసుకుంటాడు ఈ రోజు బొమ్మలున్న షర్టు వేసుకున్నాడు సుచరిత మౌనంగా అతని షర్టును చూస్తుంటే అతను కూడా తన షర్టును చూస్తూ ఈ షర్ట్లో నేను బఫూన్లా ఉన్నానేమో కదూ ఏం చేయను మా శ్రీలక్ష్మి తెచ్చింది కాదంటే కల్లెంబడా నీళ్లు పెట్టుకుంటుంది నాకు తెలుసు నేను వస్తుంటే అందరూ నీలాగే చూస్తున్నారు అన్నాడు కూర్చుంటూ నేను మీ షర్ట్ని గమనించటం లేదు అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను అంది సుచరిత రవి ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటాడు అది నాకు నచ్చదు అన్నాడు సుధాకర్ అలా అనకు సుధా అన్నయ్య మీరు పెట్టుకోబోయే ఆ వ్యాపారం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు ఆ హేమంత్ తనకి కొండంత అండ అని భావించాడు పాపిష్టిదాన్ని నేనే చెడగొట్టాను అసలు నేను అతన్ని ప్రత్యేకంగా అని అనలేదు నిన్ను గిరిని శేషుని దృష్టిలో పెట్టుకుని అన్నాను అంది చీదుదు మళ్ళా అంతలోనే కళ్ళనీళ్లు నిగ్రహించుకుంటూ రోషంగా తలెత్తి ఒకవేళ నేను ఏదో అన్నానే అనుకో అతని ఎదురు తిరిగి నన్ను అనవచ్చుగా ఎందుకంత సీరియస్గా తీసుకోవాలి చెప్పు అంది హేమంత్ లాంటి వాళ్లతో అదే పెద్ద చిక్కు వాళ్ళు ఎవరిని ఏమీ అనరు ఎదుటివారు అంటే పడరు అనటం అనిపించుకోవటం కూడా ఒక కలే దానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి అది అతనికి హాస్యంలా ఉంది అయినా నువ్వు అలా అనకుండా ఉండాల్సింది నువ్వు కూడా నన్నే అంటున్నావు కదూ సుచరిత అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది సుధాకర్ లేచి రవి పడుకున్న మంచం దగ్గరికి వచ్చాడు రవి నేను ఒకసారి వెళ్లి మళ్ళా ఫోన్ చేసి రానా సుధా నువ్వు నోరు మూస్తావా లేదా రవి అరిచాడు అరే నాయనా నేనిప్పుడు అంత కాని మాట ఏమన్నాను ఆశ్చర్యంగా అని అంతలోనే నవ్వేస్తూ నేను నోరు మూయను కాక మూయను సుచి తినటానికి పెట్టే వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను సుచరిత వంట ఇంట్లోంచి కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చిచ్చింది అన్నయ్య ఇవిగో తిను అంది వద్దు ఇలా ఏదీ తినకుండా ఎన్నాళ్ళుంటావు నిష్ఠూరంగా అంది నా తలనొప్పి వరకు అన్నాడు రవి గోడవైపు తిరిగి పడుకుంటూ నీ తలనొప్పి హేమంత్ వస్తేగాని తగ్గదు ఏమిట్రా ఆడపిల్లలా కలవరిస్తున్నావు అన్నాడు సుధాకర్ అతను రాడయ్య సుధాకర్ నేను అప్పుడే చెప్పాను అయినా సుచరితకి మధ్య నోరు జాస్తి అయిందిలే అంది రాజమ్మగారు లోపల నుంచి అత్తయ్యా ఆ మాట ఇప్పటికి లక్ష సార్లు అన్నావు సార్లు అంటావు నాది బుద్ధి తక్కువే ఒప్పుకున్నానుగా సుచరిత అరిచింది మీరు గొడవ పడకండి నేను ఒకసారి వెళ్లి వస్తాడో రాడో ఫోన్ చేసి తెలుసుకుని వస్తాను అన్నాడు సుధాకర్ వెళ్తూ చిత్రంగా ఈసారి రవి వారించలేదు మౌనంగా ఊరుకున్నాడు సుచరిత లోపల వంట ఇంట్లో సర్దుతోంది చేతులు కడిగిన గ్లాసులన్నీ గిన్నెలని బోర్లిస్తున్నాయే గాని కళ్ళు మాత్రం సుధాకర్ రాక కోసం వీధి వాకిల వైపు ఆతృతగా చూస్తున్నాయి సుధాకర్ వచ్చాడు అతను ఎత్తుమడమల బూట్లు వేసుకుని కాస్త హైరానాగా చప్పుడు చేస్తూ నడుస్తూ వచ్చాడు వాటిని గుమ్మం పక్కన వదిలివస్తూ ఫోన్ చేశాను రవి అన్నాడు ఏమన్నాడ్రా నాయన వస్తానని అన్నాడా గదిలో నుంచి రాజమ్మ గారు అడిగింది సుచరిత వంట ఇంట్లోంచి ఉండబట్టలేక వచ్చేసింది రవి సుచరిత సుధాకర్ చెప్పబోయే సమాధానం కోసం వేచి చూస్తున్నారు సుధాకర్ అక్కడ పల్లెంలో పెట్టి ఉంచిన సున్నిగుండని తీసుకుంటూ అతనే ఫోన్ చేశాడు బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేశాడు అని నేను చెప్పింది వినలేదు ఆగలేదు కూర్చుని తింటూ చెప్పాడు సుచరిత ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది రవి మల్లా గోడవైపు తిరిగి పడుకున్నాడు సుచరిత గుండెల్లో నుంచి వచ్చే బాధని ఆపుకుంటున్నట్టుగా దీర్ఘంగా గాలి పీల్చి వదిలింది హేమంత్ ఇంక రానట్టేనంటావా అంది రాజమ్మగారు రాడు వచ్చే లక్షణాలు ఏమీ కనిపించటం లేదు నాకు అన్నాడు సుధాకర్ వస్తాడు అంది సుచరిత రాడు గట్టిగా అన్నాడు సుధాకర్ వస్తాడు అంది గట్టిగా ఎంత పందెం వంద రూపాయల బెట్ అన్నాడు సుధాకర్ సుచరిత నమ్మకంగా వస్తాడు అని అన్నదే కాని అసలు ఆ మాటలు తన నోటి నుంచి ఏ ధైర్యంతో వచ్చాయో తనకే అర్థం కాలేదు ఇంటిలో ఇలా కరడుగట్టిన కాఠిన్యం లాంటి మౌనం అశాంతి సుచరిత భరించలేకపోతోంది ఇంటిలో నవ్వులు కేకలు లేకుండా ఉండటం ఇదే ప్రథమం పది నిమిషాలు అయింది సుచరిత తన గదిలోకి వెళ్లి మౌనంగా పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నదల్లా ఠపీమనీ అది మూసేసి లేచి నిలబడింది చరచర ముందు గదిలోకి వచ్చింది అక్కడ రవి పడక్ కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకొని ఉన్నాడు సుచరిత అన్నగారి చేయి పట్టుకుని లే పదా అంది బయట తిప్పి నడుము దగ్గర దోపుకుంటూ ఏదైనా అతి ముఖ్యమైన పని చేసేటప్పుడు సుచరిత అలా కొంగు దోపుకోవటం అలవాటు ఎక్కడికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన రవి చిరాకుగా అడిగాడు బజార్కి ఎందుకు హేమంత్కి ఫోన్ చేద్దాం ఇప్పటికి చేసింది చాలు ఇంకా సిగ్గులేనట్టు వెంటపడనవసరం లేదు నువ్వు వస్తావా రావా ఇంత క్రితమేగా సుధా ఫోన్ చేసింది దేవిరింపుగా ఉండదో ఈ ఒక్కసారి ఆఖరిసారి నాకోసం నా కోసం నీకోసమా అదేమిటి నేను హేమంత్ వస్తాడని అన్నాను రాడని పందెం కట్టాడు ఎంతో తెలుసా వంద రూపాయలు కనుబొమ్మలెత్తి చెప్పింది రవి చేయి వదిలించుకున్నాడు నేను చెప్తున్నానుగా అతను రాడు అత్తయ్య దగ్గరికి అడిగి తీసుకుని సుధాకర్కి ఇచ్చేయి అన్నాడు రవి నువ్వు లేచి వస్తున్నావా లేదా వచ్చి ప్రయోజనం లేదు అది నన్నే స్వయంగా తెలుసుకొని నువ్వు అతనికి అసలు పరిచయమే లేదు మొన్న చూశాడుగా నువ్వు మాటల మధ్య చాలా సార్లు చెప్పావని అన్నావు నువ్వు రాకపోతే నేను వెళ్తాను సుచరిత ముఖంలో పట్టుదల చూస్తుంటే వదిలేట్టు లేదు చెప్తుంటే వినవు కదా ప్రాణాలు తీస్తావు రవి లేస్తూ అయిష్టంగా చెప్పులేసుకొని వచ్చాడు చెల్లెలు ఓడిపోవటం ఖాయం ఆ విషయం స్వయంగా తనే తెలుసుకోవాలి ఇద్దరూ వెళ్లి ఇంటికెదురుగా ఉన్న షాప్లో నుంచి ఫోన్ చేశారు రవి చేయగానే హేమంత్ తనే తీశాడు హలో అన్నాడు హలో హేమంత్ రవి సారీ నేను చాలా బిజీగా ఉన్నాను అప్పటికే సుచరిత రవి చెవి దగ్గర నేను మాట్లాడతానని చెప్పు అంటూ తొందర చేసేస్తోంది హేమంత్ ఒక్క క్షణం మా చెల్లెలు సుచరిత మాట్లాడుతుందట అతను అంటుండగానే సుచరిత ఫోన్ లాక్కుంది హలో అంది ఆ పలకరింపు ఎంతో తెలిసినట్లుగా ఎంతో ఉత్సాహంగా ఉంది హలో అతని కంఠం ముక్త సరిగా ఉంది ఈరోజు మీరు మా ఇంటికి రావాలి నేను ప్రత్యేకంగా కట్లెట్స్ చేస్తాను చిన్న పార్టీ చేసుకుంటున్నాం మీరు రావాలి సుచరితకి ఆ మాటలు తనకే చాలా సిల్లీగా అనిపించాయి సారీ నేను బిజీ అతని కంఠం మర్యాదగా ఉంది మీరు తప్పక రావాలి ప్లీజ్ నేను పిలిస్తే తప్పక మీరు వస్తారని నేను రారని సుధాకర్ వంద రూపాయలు పందెం కట్టుకున్నాం విన్నారా వంద రూపాయలు ఎంత కష్టపడితే వస్తాయి నాకు పుస్తకాలు కొనుక్కోవటానికైనా పనికి వస్తాయి ప్లీజ్ వంద రూపాయలు నన్ను గెలిపించరు నేను అతను కల్పించుకోబోతుంటే సుచరిత ఆపకుండా గడగడా మాట్లాడేసింది ఒక ఐదు నిమిషాలు చాలండి మీరిలా మా ఇంట్లో ఒక్క అడుగు పెట్టి అలా తొంగి చూసి వెళ్ళిపోండి నాకు వంద రూపాయలు వచ్చేస్తాయి అసలు వంద రూపాయలకి మంచి చీర వస్తోంది అతను మౌనంగా ఉండిపోయాడు ప్లీజ్ మీరు ఇంకేం ఆలోచించకండి అవునని అనండి కాదనకండి ఓకే అనేయండి అనేయరు ప్లీజ్ హేమంత్ దగ్గర నుంచి కాస్త ఆగి వినిపించింది ఓకే ఏమిటి నిజంగానా ఓకే అనేసారా అనేసారా ఏమిటి అనేసారు మీరు యూ వెరీ మచ్ అన్నయ్య ఓకే అనేసారు ఎన్నింటికి వస్తారు మీరు అడిగింది నాలుగున్నరకి చెప్పి అతను ఫోన్ పెట్టేశాడు సుచరిత ఫోన్ పెట్టేయగానే అన్నగారి చేయి గట్టిగా పట్టుకుంది ఉత్సాహంగా చూస్తూ వస్తానని అన్నాడు నిజంగానా అని నమ్మలేనట్టు అడిగాడు నిజంగా ఇద్దరు ఇంటికి వచ్చారు రాజమ్మగారికి బత్తాయిలు వల్సి ఇస్తూ తను తింటున్నాడు సుధాకర్ సుచరిత అతని దగ్గరికి వచ్చి ఎయ్ వంద రూపాయలు అంది అతను వస్తున్నాడా ఆ వస్తానని అనడం వేరు రావటం వేరు రెంటికి కప్పులో కాఫీకి పెదవికి ఎంత దూరం అన్నట్టుగా ఉంటుంది రాని అప్పుడు ఇస్తాలే అన్నాడు నాలుగున్నర అయింది హేమంత్ రాలేదు ఐదు గంటలు కావస్తోంది హేమంత్ రాలేదు సుధాకర్ చిటికలు వేస్తూ సుచరితతో ఆ వంద రూపాయలు బయటికి తీయమ్మా చెల్లాయి అన్నాడు సుచరిత కట్లెట్స్ చేసి ప్లేట్లో సర్దింది సర్దింది సగ్గుబియ్యం వడియాలు వేయించింది రవి హాలులో అశాంతిగా చేతులు వెనక్కి పెట్టుకుని అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు సుచరిత ఎంత ధైర్యంగా ఉండాలన్నా అపనమ్మకం కృంగదీసేస్తోంది ఐదు గంటలు కావస్తోంది అతను రానట్టేనా తన ప్రయత్నం కాస్త వృధా అయిపోయినట్టేనా ఇంతలో కారు వినిపించింది సుధాకర్ నిటారుగా అయి బయటికి పరిగెత్తాడు సుచరిత కిటికీలో నుంచి తొంగి చూసింది ఎదురుగా తెల్లటి ఫియట్ కార్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది అందులో నుంచి అతను దిగి వస్తున్నాడు అతన్ని చూడగానే సుచరిత మనసు జీవితంలో ఎప్పుడు ఎవరిని చూసినా కలగనంత ఆనందం కలిగింది మేరు పర్వతంలాగా కృంగదీస్తున్న భారమేదో దూతి పింజలా తేలిపోయింది సారీ లేట్ అయిందా అంటూ లోపలికి వచ్చాడు లేదు ఏడుపు ముఖంతో అన్నాడు సుధాకర్ అప్పటికే హేమంత్కి ఎదురెళ్లిన రవి అతని రెండు చేతులు పట్టుకుంటూ నువ్వు వస్తావని కానీ మళ్ళా మా గుమ్మం ఎక్కుతావని కానీ అనుకోలేదు శుచి చిన్నపిల్ల నోటికి వచ్చింది వాగడం అలవాటు మనసు చాలా మంచిది నా ఫ్రెండ్స్ని నాకంటే ఎక్కువగా అభిమానించి గౌరవిస్తుంది ఆ మాటలు అంటుంటే అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది సుధాకర్ కూడా వెంటనే అందుకున్నాడు హేమంత్ సుచరితని మేమంతా తలవా చెట్టు చివాట్లు పెట్టాంలే నీ మనసు నొప్పించినందుకు తను కూడా బాగా ఫీల్ అయిపోతోంది సుచరిత అప్పటికే టిఫిన్ ప్లేట్ తెస్తూ గుమ్మంలోకి వచ్చింది సుచి క్షమార్పణ చెప్పే అన్నాడు సుధాకర్ సుచరిత హేమంత్ వైపు చూస్తోంది ఆ కళ్ళల్లో క్షమార్థింపు స్పష్టంగా కనిపిస్తోంది హేమంత్ అయోమయంగా వారందరినీ చూస్తూ ఏమిటి మీరనేది ఏమిటి నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు నువ్వు మళ్లీ ఇలా రావటం నీ గొప్ప మనసుకి ఉదాహరణ అన్నాడు సుధాకర్ సుధాకర్ నీకేమైనా తల తిరుగుతోందా హేమంత్ కసిరాడు ఆ రోజు సుచరిత అన్న మాట అత్తయ్య చెప్పింది నాకు చాలా బాధగా అనిపించింది అన్నాడు రవి ఏ మాటలు అడిగాడతను ప్రశ్నార్థకంగా అదే ఇల్లంతా పాడు చేశారని నూనె మరకలు అయిపోయినాయి అని అదా అందులో నేనేందుకు బాధపడాలి ఆ పనులు నేను చేస్తే కదా అయినా బాగానే అంది ఒకసారి నిజంగా అట్లా చేయిస్తే ఈ సుధాకర్ లాంటి వాళ్ళకి తిక్క కుదురుతుంది సుధాకర్ రవి ముఖాలు చూసుకున్నారు అయితే ఆ మాటలు నీకు బాధ కలిగించలేదా అడిగాడు సుధాకర్ సిల్లీగా మాట్లాడకండి నాకెందుకు బాధ నేను ఆ పనులు చేస్తే కదా మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు రవి అడిగాడు చెప్పానుగా బిజీగా ఉన్నానని మా ఇంట్లో చాలా గొడవలుగా ఉన్నాయి మేము దావా ఒకటి ఓడిపోయాం డబ్బు అర్జెంటుగా కట్టాల్సి వచ్చింది అక్క భర్తతో తగాదా ఒకటి నిజంగానా అన్నాడు రవి నిజంగాని ఫోన్లో అమ్మ ఎదురుగా ఇవన్నీ మాట్లాడటం ఇష్టం లేదు నేను బిజీ అని చెబుతూనే ఉన్నాను మీరింత గా అనుకుంటారని అనుకోలేదు సుచరిత అప్పటి వరకు కళ్ళు పెద్దవి చేసి మార్చి మార్చి వారి ముఖాలని చూస్తూ ఆ మాటలని వింటున్నదల్లా రయ్యన అతని దగ్గరికి వచ్చింది హేమంత్ గారు వాళ్ళని తిట్టండి బాగా తిట్టండి ఈ నాలుగు రోజులు నన్ను మాటలతో చంపేశారంటే నమ్మండి మంచి నీళ్లు కూడా తాగనీయకుండా నిద్ర పట్టనీయకుండా నన్ను నరకం పెట్టేశారు నేను అసలు కడుపు నిండా అన్నం కూడా తినలేదు ఈ నాలుగు రోజులు నేనేదో మిమ్మల్ని అనేశానని నా మాటలకి మీరు బాధపడిపోయి మా ఇంటికి రావటం మానేశారని ఒకటే సాధించి పోసారు నన్ను అంది ఏమిటి ఈ కాస్త దానికి నేను రాకుండా ఉంటానా నా మన స్నేహం అంత చిన్న విషయానికి వదిలేసేదా ఒకవేళ నా వల్ల పొరపాట్లు జరిగి ఉంటే మీ చెల్లెలకి సారీ చెప్పుకునేవాడిని ఆమె నన్ను అంటే డైరెక్ట్ గా మీకు చెప్పేసేవాడిని అన్నాడు సుచరిత పూర్తిగా అతని పక్కకి వచ్చేసి నిలబడింది వారిద్దరినీ చూస్తూ అబ్బబ్బా నన్ను ఈ మాటలతో ఈటల్లా పొడి చేశారనుకోండి నాకు మతి పోయిందంటే నమ్మండి అన్నయ్య భోజనం చేయడు మాట్లాడడు ఆ మంచంలో పడుకొని లేవడు ఊ అనడు ఆ అనడు నేను నేనసలు ఈ ఊరు నుంచి వెళ్లిపోదామా అని అనుకుంటున్నాను అరరే ఇంత గొడవ జరిగిందా అన్నాడు హేమంత్ థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఈ రోజు మీరు వచ్చి నన్ను రక్షించారంటే నమ్మండి కూర్చో హేమంత్ రవి కుర్చీ జరపాడు అతను కూర్చున్నాడు ట్రే అక్కడ పెట్టి ఒక ప్లేట్ అతనికి స్వయంగా ఇచ్చింది నిజంగా మీకోసం చేశాను నన్ను నమ్మండి అంది ఒక్క నిమిషం కాఫీ తెస్తాను అని లోపలికి పరిగెత్తింది సుచరిత కాఫీ కలిపి తెచ్చేసరికి ముగ్గురు విరగబడి నవ్వుతున్నారు నవ్వుతున్న రవిని చూస్తుంటే సుచరితకి హాయిగా అనిపించింది హేమంత్కి కాఫీ కప్పు అందిస్తూ ఇదిగో మీ స్పెషల్ కాఫీ నన్ను తిట్టిన వాళ్ళిద్దరికీ నీళ్ళ కాఫీ అంది ఏదో ఒకటి ఇవ్వు ఆకలేస్తోంది అన్నాడు రవి కాఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ అన్నాడు హేమంత్ మా సుచరిత తనకి నచ్చిన వాళ్లకి అమృతం లాంటి కాఫీ ఇస్తుంది అన్నాడు సుధాకర్ ఏది వంద రూపాయలు తీ బయటికి అంది సుచరిత అమ్మవా అసలు హేమంత్కి కోపమే రాలేదు కోపం రాకపోతే పందెం ఎక్కడా అమ్మో ఎంత తెలివి అంది సుచరిత ఆమె పెట్టిన ముఖం చూసి అందరూ పక్కన నవ్వేశారు లేదు నేను సుచరిత పిలిస్తేనే ఇప్పుడు వచ్చాను లేకపోతే ఇంకెప్పుడో వచ్చేవాడిని నువ్వు నేను రాననే అన్నావు వచ్చాను వంద రూపాయలు తను గెలిచినట్టే ఇచ్చేయ్ అన్నాడు హేమంత్ నా మాట నాకే చుట్టబెట్టారు మీరు సుధాకర్ జేబులో నుంచి వంద రూపాయలు తీసి ఏడుపు ముఖంతో ఇచ్చాడు ఇచ్చిన ప్రతి పైసకి మీ మామయ్యకి నువ్వు లెక్క వ్రాసి ఇవ్వాలి ఇప్పుడు ఏం చెప్తావు అన్నాడు రవి సుధాకర్ క్షణం ఆలోచించి పారేసుకుంటానని చెప్తాను అన్నాడు మళ్ళా అందరూ నవ్వారు ఊరికే అన్నాను నాకేం వద్దు మీ డబ్బు అంది సుచరిత తిరిగి ఇచ్చేస్తూ సుధాకర్ ఆ డబ్బు నువ్వు తీసుకుంటే అది అన్యాయంగా కాజేసినట్టే అవుతుంది ఇలా అన్యాయంగా డబ్బుకి కకుర్తి పడే వాళ్ళని మా బిజినెస్లో చేరనివ్వం హేమంత్ బెదిరించాడు చేయి చేస్తున్న సుధాకర్ చివరి మాటలు వినగానే చేయి గబాల్న వెనక్కి లాగేసుకున్నాడు రవి వెళ్ళి బీరువా తెరిచి కాగితాలు ఇచ్చాడు హేమంత్ వాటిని తీసుకొని చూశాడు రవి నేను ఇంకో వారం రోజులు చాలా బిజీ తర్వాత వీటి సంగతి చూద్దాం అంటూ వెళ్ళటానికి లేచాడు సుచరిత వైపు చూస్తూ మెనీ థ్యాంక్స్ టు యూ అన్నాడు నేను మీకు డబుల్ థ్యాంక్స్ చెప్పాలి అంది సుచరిత ఎందుకట అన్నాడు అన్నయ్య అపోహలు పోయి హాయిగా నవ్వుతున్నాడు నాకు అనుకోకుండా వంద రూపాయలు వచ్చాయి అందుకని మెనీ మెనీ థ్యాంక్స్ అంది నేను మీకు చెప్పాలి ఎందుకంటే నాలుగు రోజుల నుంచి నా తల చికాకులతో టన్ను భారం నెత్తిమీద మోస్తున్నంత బరువుగా ఉంది ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాను ఎవరు మాట్లాడించినా కుట్టాలన్నంత కోపంగా ఉన్నాను అదేమిటో ఇప్పుడు ఆ భారం ఆ చిరాకు అంతా మాయమైపోయినట్టుగా ఉంది హేమంత్ క్షణం ఆగి బహుశా మీకు అట్లెట్ మహత్యం అనుకుంటాను అన్నాడు సుచరిత ఆ ప్రశంసకి ముఖం సంబరంగా ఆనందంగా వెలిగిపోతోంది వస్తాను హేమంత్ వెళ్తుంటే రవి సుధాకర్ ఇద్దరు కారు వరకు వెళ్లారు సుచరిత వరండాలో స్తంభం చుట్టూ చెయ్యి ఆనించి నిలబడింది అతను కార్ రివర్స్ తీసుకుని వెళ్ళబోతూ తల బయటికి పెట్టి రవికి సుధాకర్ కి చెయ్యి ఊపుతూ దూరంగా ఉన్న సుచరితకి కూడా చెయ్యి ఊపాడు కారు వెళ్లిపోగానే రవి రెండంగల్లో పరిగెత్తుకు వచ్చాడు చెల్లని మీద ఒక్కటి మొట్టి భుజాల జుట్టు చేయి వేసి లోపలికి తీసుకువస్తూ థ్యాంక్ యూ లిటిల్ సిస్టర్ అన్నాడు సుధాకర్ అన్నాడు సుచి నువ్వు అలా చొరవ తీసుకొని పోయి ఉండకపోతే బహుశా మా స్నేహం ఇక్కడికి తెగిపోయి ఉండేది నేను జన్మలో హేమంత్ ముఖం చూడకూడదని అనుకున్నాను అదేమిటి అవును మరి అతనికి ఇంకా పది రోజుల వరకు పనుంది మాతో మాట్లాడేవాడు కాదు మేము అతని మౌనం మరో రకంగా అర్థం చేసుకొని స్నేహానికి స్వస్తి వచనం వాళ్ళం నీ మూలంగా అంత పెద్ద ప్రమాదం తప్పింది ఏమిట్రా అంటున్నారు అంది రాజమ్మగారు అతయ్య నువ్వు నిద్రపోయి లేచే లోపల ఒక పెద్ద సంఘటన జరిగిపోయింది అయ్యయ్యో ఏమిటది అశుభం కాదు కదా కంగారు పడకు అశుభం కాదు శుభమేలే హేమంత్ వచ్చి వెళ్ళాడు ఆ నిజంగానా వచ్చాడా ఏమన్నాడు నవ్వుతూ కబుర్లు చెప్పాడు సుచరిత చేసిన కట్లెట్స్ తిని ఇచ్చిన కమ్మని కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు చూసావా రవి హేమంత్ ఏమన్నాడో విన్నావా ఇక్కడికి వచ్చి పది నిమిషాలు మనతో ఉంటే అతని తల మీద ఉన్న భారం తగ్గినట్టే ఉందట అంటే అతనికి మన వల్ల ఉపయోగం ఉందన్నమాట ఏడుసావులే నోర్మూయ్ కసిరాడు రవి సుచరిత గదిలోకి వెళ్ళింది వంద రూపాయలు తన బ్యాగ్లో దాచుకుంది ఆ రాత్రి స్నేహితురాలికి ఉత్తరం రాసింది డియర్ రేణు నీ ఉత్తరం అందింది ఫాస్ట్గా పనులు చేయటంలో నీ తర్వాతనే ఎవరైనా నువ్వు అన్నమాట ప్రకారమే నువ్వు వెళ్ళగానే వ్రాసిన ఉత్తరం నేను ఇక్కడికి రాగానే అందింది సెలవులు ఎలా గడుపుతున్నావు ఊర్లో కాలు పెట్టావో లేదో అప్పుడే నీకు తోచటం లేదా నాకేమో టైం సరిపోవటం లేదు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సర్దుడు బేరంతో సతమతం అవుతున్నాను మధ్య మధ్యలో మా రేణుగారిని తలుచుకుని ఈర్ష్య పడుతున్నాను నీకేమ్మా చేతిలో పుస్తకం కో అంటే కోటి మంది మనుషులు ఇంటి నిండా నౌకర్లు ప్రాణంలా చూసే అమ్మా నాన్నలకి గారాల పట్టివి టైంని ఎలా కాలక్షేపం చేసుకోవాలా అన్న నీ సమస్య అయితే ఉన్న టైంలో అన్ని పనులు ఎలా చక్క పెట్టుకోవాలా అని నా తహతహ మా రవితేజ నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడు సుధాకర్కి నువ్వు వ్రాసిన ఏపీ గురించే చెప్పాను ఏడుపు మొహం పెట్టాడు అతనికి వాళ్ళ శ్రీలక్ష్మితో పెళ్లి నిశ్చయం అయింది సుధాకర్ని చూస్తే అతను అంత ఒబీడియంట్ స్టూడెంట్ అని ఎవ్వరూ అనుకోరు అతనికి చదువు తప్ప ఇంకేం పట్టదు శ్రీలక్ష్మి అంటే మహా ఇష్టం శ్రీలక్ష్మికి సుధాకర్ ఫ్యాషన్గా ఉండాలనే తాపత్రయం అదొక నవ్వులాటగా అవుతుంది అయినా చిత్రంగా ఎవరిని సుధాకర్ లక్ష్య పెట్టడు శ్రీలక్ష్మిని మరిపించాలని చూస్తాడు అన్నయ్యకి ఇంకొక ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నాడు అతను సుధాకర్ అన్నయ్య కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని హేమంత్ పొడువుగా ఉంటాడు మిత భాషి నవ్వడు కానీ నవ్వితే ముఖం చాలా బాగుంటుంది కాస్త ఆలోచనగా పిదవి బిగించినా చాలు కుడి బుగ్గ మీద పొడగాటి సొట్ట పడుతుంది డబ్బుంది కారుంది మరి అతనికి నువ్వేం పేరు పెడతావో ఈసారి ఉత్తరంలో వ్రాయి నేను ఈ ఊరు వస్తూనే ఎవరి ముఖం చూశానో ఏమిటో అతను మొన్న ఎవరో తెలియక నోటిదురుసుగా మాట్లాడి అన్నయ్య చేత చాలా అక్షంతలు వేయించుకొని తర్వాత నేనే అతనిని మా ఇంటికి పిలిచి సత్కారం చేశాను సుధాకర్ అతను మా ఇంటికి కూడా రాడని వంద రూపాయల పందెం కట్టి ఓడిపోయి నాకు ఏడ్చుకుంటూ సమర్పించుకున్నాడు రేణు నువ్వు వెళ్ళేటప్పుడు మన రూమ్మేట్ శ్యామల మీద అనవసరంగా విరుచుకుపడ్డావని అనిపిస్తుంది నువ్వు ఎంత మంచిదానివి అందమైన వాళ్ళకి ముక్కు వంకర ఉంటే ఎలా ఉంటుంది చెప్పు అలాగే నీలాంటి మంచి అమ్మాయితో హఠాత్తుగా అనుకోకుండా వచ్చేసే ఆ కోపం కూడా అంత అందవిహీనమైన అవతారమే అనాలి నువ్వు ఒక్క పిల్ల కాబట్టి అలవాటు అయిపోయి ఉండవచ్చు నువ్వు కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేయరేను ఇదివరకు కూడా నేను చాలా సార్లు చెప్పాను మళ్ళా చెబుతున్నాను మంచి ఫ్రెండ్ అంటే ఎవరు మనలో ఉన్న లోపాలని నిర్మోహమాటంగా చెప్పేవాళ్లే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో ఆలోచించుకో అత్తయ్యకి ఒంట్లో అస్సలు బాగాలేదు మంచంలో నుంచి లేవటం లేదు నాకు జవాబు రాయిరేను సుచరితకి బాగా నిద్ర వస్తుంటే టేబుల్ మీదకి ఒక్క క్షణం తలవాల్సింది పుస్తకం కోసం రవి ఆ గదిలోకి వచ్చాడు లైట్ వెలుగుతోంది సుచరిత టేబుల్ మీదకి తల ఆనించి నిద్రపోతుంది నిద్రలో అమాయకంగా ఉన్న సుచరితని చూస్తే అతనికి ఈ సృష్టిలోకెళ్ళ అత్యంత ప్రియమైన వ్యక్తిగా అనిపించింది అతను లేపాడు సుచరిత లేచి బద్ధకంగా చూసి వచ్చి మంచం మీద పడుకుంది రవి దిండు సరిచేసి దుప్పటి కప్పాడు టేబుల్ లైట్ తీద్దామని వచ్చాడు కాగితాలు సర్దాడు అది ఉత్తరం మొదట్లో డియర్ రేను అని ఉంది రవి కాగితాలు జాగ్రత్తగా పుస్తకంలో పెట్టి మూశాడు రేణు ఆ రెండక్షరాలు అతని కళ్ళకి కనిపించగానే అతని ముఖంలో ఒక ఉత్తేజకరమైన భావం వచ్చింది రేణు సుచరిత ఇద్దరు ప్రాణ స్నేహితులు సుచరిత గుంటూరు హాస్టల్లో ఉంటే తనకి రాసే ఉత్తరాల నిండా అన్నయ్య అంటూ అన్ని రేణు కబుర్లే సెలవుల్లో ఇక్కడికి వస్తే రేణు అంటూ అన్ని తన గురించిన విశేషాలే అమ్మాయికి రాశానంటుంది సుచరిత మాటల వల్లనే అటు రేణు ఇటు తనకి ఇద్దరికి ఒకరిని చూడాలని మరొకరికి ఆసక్తి కలిగింది తను సుధాకర్ పని మీద గుంటూరు వెళ్లారు రేణు సుచరిత తనతో పాటు కలిసి హోటల్లో భోజనం చేశారు నలుగురు అమరావతి వెళ్లారు కబుర్లు నవ్వులు సరదాగా టైం ఇట్టే గడిచిపోయింది తర్వాత ఉత్తరాల్లో సుచరిత రేణు తన గురించి అన్న మాటలు వ్రాసింది తను చెల్లెలకి వ్రాస్తూ రేణుని అడిగానని చెప్పమనేదాకా రేణుకి తనే రే అని పేరు పెట్టాడు రేణుకి చాలా నచ్చింది కోపం తెచ్చుకోలేదు అలగలేదు రేణు బాగా డబ్బు ఉన్నమ్మాయి అయినా ఆ ఛాయలే కనిపించవు అందరితో సరదాగా ఉంటుంది కలిసిపోతుంది డబ్బుంది అనే భేషజం ఏమాత్రం లేదు రవికి అది చాలా నచ్చింది సుచరితకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అత్తయ్య గొడవ చేస్తోంది తనకి ఉంది కానీ చదువు ముఖ్యం చదువు ఉండాలి అందుకే తను ఆ ప్రయత్నం ఇంకా ప్రారంభించలేదు సుచరిత నాజూకుగా ఉండటం వల్ల ఇరవై సంవత్సరాలైన పద్దెనిమిది సంవత్సరాల పిల్లలా కనిపిస్తుంది రవి లైట్ తీసి తలుపులు చేరవేసి అవతలికి వచ్చాడు ఆడపిల్ల పెళ్లి అంటే మాటలా సుచరితని ప్రాణంలా చూసుకునే వారికి ఇచ్చి చేయాలి రవి నిట్టూర్చాడు దగ్గర డబ్బు కూడా లేదు వ్యాపారం ఏదైనా ప్రారంభించాలి దేవుడి దయ వల్ల అది కాస్త నిలదొక్కుంటే చాలు దాని పెంపుదలకి కృషి శ్రమ ఎంతైనా చేస్తాడు తను తను ఆర్థికంగా నిలదొక్కుంటే తప్ప సుచరిత వివాహం ప్రసక్తే లేదు రవి దృఢ నిశ్చయంలో ఉన్నాడు ఇరవై రోజులు గడిచాయి హేమంత్ ఈ మధ్య సాయంత్రం పూట రోజు వస్తున్నాడు సుధాకర్ రవి హేమంత్ ముగ్గురు గదిలో కూర్చొని పెట్టబోయే వ్యాపారం గురించి చర్చలు జరిపేవాళ్ళు ముగ్గురు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు ఒక్కోసారి ఆ చర్చలు తీవ్రంగా ఉండేవి ఒకరి అభిప్రాయం మరొకరితో కలవకపోవటంతో రవి సుధాకర్ తీవ్రంగా అరుచుకునేవారు హేమంత్ వారిద్దరిని ఆ మెల్లగా మాట చెప్పడానికి అంత తీవ్రత ఎందుకు అంటూ సర్ది చెప్పేవాడు తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని సుధాకర్ ఉద్దేశం మనం జాగ్రత్తగా ఉండాలి డబ్బు నష్టపోకూడదు అనేవాడు తక్కువతో ప్రారంభిస్తే కృషి చేసి అది అందుకునేసరికి మన జీవితాలు తెల్లారుతాయి కష్టమో నిష్ఠూరమో రిస్క్ తీసుకుని పెద్దగానే ప్రారంభించాలి మార్కెట్లో ప్రవేశించడమే ఏకంగా దూసుకు వచ్చినట్లుగా అందరి గుర్తింపు వచ్చేటట్టు చేసేయాలి అనుకునేవాడు రవి అది చాలా రిస్క్ అనేవాడు సుధాకర్ గట్టిగా అసలు బిజినెస్లోకి దిగటమే రిస్క్ దానికి భయపడితే అసలు వాటి జోలికే వెళ్ళకూడదు అన్నాడు రవి హేమంత్ ఇద్దరి వాదన ప్రశాంతంగా విన్నాడు ఇద్దరినీ కలియ చూస్తూ చెప్పాడు చూడు సుధాకర్ చెప్పినట్టు తక్కువ పెట్టుబడితో ప్రారంభిస్తే ఫలితానికి ఎక్కువ టైం వెయిట్ చేయాలి ఎక్కువ పెట్టుబడితో దిగితే డబ్బు రిస్క్ ఎక్కువ ఈ రెండు ఆలోచించాల్సిన పాయింట్లే అసలు ఈ రెండింటికి మధ్య మార్గం మనకేదైనా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను సుధాకర్ విసుగ్గా చూశాడు అసలు ఇంత డబ్బు పోసి ఈ ఇంజనీరింగ్ చదవటమే శుద్ధ దండగా అనిపిస్తోంది నాకు పరీక్షలు పాస్ అయి మనం చేసేది ఏముంది హాయిగా ఇప్పుడు ఒక కిల్లి కొట్టు పెట్టుకుంటే పోతుందేమో అంత చదువు చదివి మా మీద పోటీకి వచ్చారటయ్యా మీరు సిగ్గులేదా మీకు అని ఆ లైన్లో ఉన్న వాళ్ళు తిడతారు ఏమో కిల్లి కొట్టు పెడితే బాగా లాభాలు తెచ్చుకోవచ్చు తర్వాత తమలపాకుల తోటనే కనుక్కోవచ్చేమో అన్నాడు సుధాకర్ రవి విసుగ్గా తల తిప్పాడు సుధాకర్ బాధపడుతూ ఉద్యోగం ఇలా దొరకదని తెలిస్తే నేను చచ్చిన ఇన్నేళ్ళు ఈ చదువు చదివేవాడిని కాదు అది చాలా తప్పు ఆలోచన చదువు విలువని ఉద్యోగం దొరకనంత మాత్రాన తీయకూడదు ఆ చదువు ఆధారంగా నువ్వు స్వయంగా ఏమైనా చేయగలవా అని ఆలోచించగలిగాలి మన దేశంలో అది కుదరదుగా అలా చేయాలన్నా డబ్బు కావాలి పరపతి కావాలి అన్నాడు రవి ఆ రెండూ ఉంటే హాయిగా ఉద్యోగమే చూసుకోవచ్చుగా అన్నాడు సుధాకర్ ఉద్యోగం వచ్చినా సుఖం లేదు అందులో ఎదుగు బొదుగు ఉండదు వ్యక్తిత్వాన్ని అణుచుకోవాలి జీవితం యాంత్రికంగా అవుతుంది స్వంత బిజినెస్ ఏర్పరచుకోవటంలో రిస్క్ చాలా ఉన్నా థ్రిల్ కూడా ఎంతో ఉంటుంది ప్రతిదీ మన స్వయంకృతం బాధ్యతతో పాటు ఆనందం కూడా ఉంటుంది కృషి కొద్దీ భవిష్యత్ పెరుగుతుంది అన్నాడు హేమంత్ నీ దృక్పథం నాకు నచ్చింది హేమంత్ అన్నాడు రవి మనం అనుకున్న ప్రకారం జీవితం జరగదు అన్నాడు సుధాకర్ మనం త్వరగా ఏదో నిర్ణయానికి వస్తే బాగుంటుంది అన్నాడు హేమంత్ నా బాధ కూడా అదే అన్నాడు సుధాకర్ సుచి మూడు టీలు తల్లి రవి కేక పెట్టి చెప్పాడు వస్తున్నా అన్నయ్య రవి ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ చేస్తున్న సుచరిత జవాబు ఇచ్చింది చేస్తున్న పని ఆపి వంట ఇంట్లోకి వెళ్లి టీ కలిపి మూడు కప్పుల్లో తెచ్చింది సుచరిత ముందు గదిలోకి వచ్చేసరికి హేమంత్ కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తూ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు సుచరిత టీ అనగానే ఇటు తిరిగి చూశాడు సుచరిత టీ కప్పు అందించింది థ్యాంక్ యూ అన్నాడు రవి కుర్చీలో వెనక్కి చీరగిలబడి కార్లు బార్లా చాచుకొని కూర్చొని ముఖం ఎత్తి కళ్ళు మూసుకొని నుదురు చిట్లించి దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అన్నయ్య టీ అంది అతను ఉలికిపాటుగా కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చొని తీసుకుంటూ అప్పుడే తీసుకువచ్చేశావా అంటూ తీసుకున్నాడు టేబుల్ ఎక్కి కూర్చుని కాలు ఊపుతున్న సుధాకర్ టీ తీసుకుంటూ ఆగిపోయిన ఆలోచనలకి ఇది ఫ్యూయల్ అన్నమాట కాస్త వేడివేడి టీ పుట్టలో పడితే బుర్రలో నరాలు మళ్ళా చురుకుగా పనిచేస్తాయి అన్నాడు సుచరిత మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తయ్యకి నొప్పులు బాగా ఉండటంతో ట్రాంక్విలైజర్స్ ఇవ్వటంతో మత్తుగా పడుకుని ఉంది ఇంట్లో ఆవిడ అరుపులు వినిపించకపోతే ఏమిటోగానే ఉంది సుచరిత ఇస్త్రీ చేస్తూ ఆలోచిస్తోంది అన్నయ్య వాళ్ళు బాగా చదివి ఫస్ట్న పాస్ అయ్యారు అయినా సరే వారి భవిష్యత్కి ఒక తీరం కనిపించటం లేదు ఈ పదిహేను రోజుల నుంచి వాళ్ళ చర్చలు వింటోంది వారి బాధ అర్థమవుతుంది ఏదో చేయాలనే తపన ముఖ్యంగా డబ్బు సంపాదన కావాలి అది లేకపోతే జీవితాలు ఆగిపోతాయి తనకి ఆ దిగుళ్ళు బాధలు ఏమీ లేవు అన్నయ్య ఒక్కొక్కసారి అంటాడు ఆడపిల్లగా పుట్టటమే ఈ రోజుల్లో అదృష్టమేమో అనిపిస్తుంది చక్కగా చదువుకోవడం మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటే జీవితంలో బాధ్యతలన్నీ అతను చూసుకుంటాడు ఇది విన్న రాజమ్మ గారు ఆ నా మొహం ఆడబ్రతకి కష్టాలు లేవా ఏమిటి పిల్లల్ని కనటం పెంచటం మాటలా మీ జన్మలు ఎత్తినంత కష్టం చాకిరి సుచరితకి చిన్నప్పుడే తల్లి తండ్రి పోయిన మేనత్త పెంపకంలో ఆ లోటేం తెలియలేదు రవికి ప్రాణం సుచరితకి కాస్త గోరు గీసుకుపోతే అతని ప్రాణం విలవిలలాడిపోతుంది ముందు గదిలో సుధాకర్ అంటున్న మాటలు వినిపించినాయి రవి త్వరగా ఏదో ఒకటి తేల్చరా నాయనా మామయ్య ఇక్కడ నీకు ఉద్యోగం సుద్యోగం దొరకదు దుబాయ్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పిస్తారట పో అని నశ పెడుతున్నాడు నీకే నాయనా ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏమిటి ఏదో ఉద్యోగం పురుష లక్షణం అని చేయడం కానీ మీ మామయ్యకి బోలెడు పొలాలున్నాయిగా వాటి మీద వచ్చేది చాలు నువ్వు నీ పిల్లలు కూడా కూర్చొని తినవచ్చు అను అను అందరూ అలాగే అంటారు మా మామయ్య సంగతి నీకు తెలియంది ఏముంది ఒక్క పైసా పెడితే పది పైసలు రావాలి అంటాడు నన్ను చదివించాడుగా ఇప్పుడు నా మీద పది రెట్లు లాగాలి అంటాడు ఇంట్లో పనివాళ్ళైనా సరే యాభై రూపాయల జీతం ఇస్తే రెండు వందల రూపాయల పని చేయిస్తాడు తెల్లవారి లేచింది మొదలు కానీ సంపాదించవు ఊరికే తిరుగుతున్నావు అంటూ సతాయింపు ఆ పోరు పడలేకనే ఇంటి నుంచి పారిపోయి అక్కడక్కడా కాలక్షేపం చేస్తాను ఆయన ఇంట్లో లేనప్పుడు చూసుకుని దొంగచాటుగా వెళ్ళి భోజనం చేసి వస్తాను రవి బంగారు తల్లి లాంటి చెల్లెలు దేవత లాంటి అత్తయ్య వాళ్ళు నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా ఏమీ అనరు అనకపోవటం వల్ల నా బాధ్యత రెట్టింపు అవుతుంది ఏం పెరిగినా నిన్ను వాళ్ళు ఏమీ అనరు ఇక హేమంత్ విషయం చెప్పనే అక్కర్లేదు ఉన్నవాళ్ళ అబ్బాయి అతడికి ఈ ఉద్యోగాలు వ్యాపారాలు నథింగ్ అని కూడా మాకు ఒక పెద్ద మేడం ఉంది అన్నట్టు కారు ఉంది అన్నట్టు స్టేటస్ సింబల్ హేమంత్ నవ్వాడు దూరం నుంచి చూసేవాళ్ళు అలాగే అనుకుంటారు మోసే చెట్టుకు తెలుస్తుంది కాయల బరువు తగిలే రాళ్ల దెబ్బల బాధ అన్నీ కుంభనంగా తట్టుకోవాలి నీకు బాధలు ఉన్నాయా అడిగాడు సుధాకర్ ఎందుకు లేవు నా బాధలేమిటో నీలాంటి వాళ్ళకి అర్థం కావు ఇన్కమ్ ట్యాక్స్ల గొడవలు అది ఒక ఊబి మా నాన్న సంపాదించి ఇచ్చి వెళ్ళిన ఆస్తుల మీద అనేక రకాల దావాలు మాది పాద సాంప్రదాయాలని పట్టుకుని వేలాడే కుటుంబం మమ్మీకి ఖర్చులు తగ్గించడం చేత కాదు మా అక్క కూడా అంతే పేరు ప్రతిష్టలు అనేవి మనిషిని ఎంత ఒంటరి చేస్తాయో అది అనుభవించిన వారికి తెలుస్తుంది అవును సుధాకర్ నాకు కూడా అనిపిస్తుంది రవి చాలా అదృష్టవంతుడు ప్రాణంగా మసిలే చెల్లలు వీళ్ళ మంచి కోసం ప్రాకులాడే అత్తయ్య ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కానీ నాకు పేరు ప్రతిష్టలు లేని వాళ్ళు ఎంత సుఖంగా ఉంటారో అర్థం కాలేదు మీరు ఏ పని చేసినా మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు మేం ఏ పని చేసినా అందరూ వేయి కళ్ళతో గమనిస్తూ ఉంటారు ఎక్కడ అగౌరవం రాకుండా జాగ్రత్త పడాలి ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది వాళ్ళు తిరిగి చూసే లోపలే పోస్ట్ మ్యాన్ గిరాటు పెట్టిపోయిన కవర్ ఒకటి హేమంత్ కాళ్ళ దగ్గర వచ్చి పడింది అతను వంగి తీశాడు ఎక్కడి నుంచైనా ఇంటర్వ్యూకి కాదు కదా రవిక నాకా సుధాకర్ ఆతృతగా అడిగాడు హేమంత్ కవర్ మీద అడ్రస్ చూశాడు మీ ఇద్దరికీ కాదు ప్రియ సఖి సుచరితకి హేమంత్ పేరు చదివాడు ఓహో అది రే రాసిన ఉత్తరం ఆవిడగారే సుచి ముందు అలా వ్రాస్తుంది అన్నాడు సుధాకర్ నిరుత్సాహంగా చూస్తూ ప్రియసఖి సుచరిత హేమంత్ మళ్ళీ అంటూ ఆ ఉత్తరం రవి చేతికి ఇచ్చాడు సుచి రే దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది రవి పెట్ కేక పెట్టాడు సుచరిత పరిగెత్తుకు వచ్చింది ఏది ఇదిగో చాలా బరువుగా ఉంది సమాచారం చాలా ఉన్నట్టుంది అరచేతితో వెయిట్ చూస్తూ అన్నాడు రవి నవ్వుతూ పో అన్నయ్య సుచరిత ఉత్తరం తీసుకుని లోపలికి వెళ్ళింది రే అదేం పేరు అన్నాడు హేమంత్ రేణు సుచరిత ఫ్రెండ్ అన్నాడు రవి సుధాకర్ అన్నాడు హేమంత్ ఇన్నాళ్ళు నేను మీ మాధవరావు గారి అబ్బాయి అనే నీ ప్రతిష్ట నీ కారు ఈర్షపడుతూ ఉండేవాడిని సుమా ఇప్పుడు తెలుస్తోంది నీకు ఉన్నాయి బాధలు అని బాధలని మెల్లగా అనకు నరకయాతన రాత్రివేళ అంటే రాబోయే ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాలో ఏ పేచీలు ఎదురుచూసుకోవాలో అనే అశాంతి తెల్లవారితే చాలు దావాల తాలూకు ఏ లాయరు కాస్త డబ్బు పంపండి అంటాడా అనే భయం మమ్మీ చెల్లాయి షాప్ కి వెళ్లి ఏ బట్టల బిల్లు తెస్తారో అని హడలు ఇవన్నీ డబ్బు ధారాలంగా ఉంటే అంత బాధ అనిపించదు ఇవే కాబోలు ఇంత చెట్టుకి అంత గాలి అంటారు అన్నాడు సుధాకర్ ఇంతకీ మనం ఏ వ్యాపారం పెట్టబోతున్నాం ఈ రోజైనా కదులుతుందా అన్నాడు రవి ఈ రోజు తేలి తీరాలి అన్నాడు హేమంత్ ఎయిర్ కూలర్స్ పెట్టేద్దాం అన్నాడు సుధాకర్ ట్రాక్టర్ చైన్స్ అన్నాడు రవి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే అన్నాడు హేమంత్ అదో పెద్ద గొడవ రవి సుముఖత చూపించలేదు పోనీ టీవీలు తయారీ అన్నాడు హేమంత్ అమ్మో చాలా పెద్ద పెట్టుబడి లైసెన్స్లు గొడవలు అవన్నీ నేను చూసుకుంటాను నాకు తెలిసిన ఇంకో ఇద్దరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఉన్నారు వారిని కలుపుకుందాం సుధాకర్ రవి వైపు చూశాడు రవి అయిష్టంగా తల తిప్పాడు మన ముగ్గురికి మించి ఇంకెవరూ వద్దు మనుషులు ఎక్కువైనా కొద్దీ అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి అది నిజమే ఓకే అన్నాడు హేమంత్ స్టీలుకు సంబంధించి ఏ ప్రొడక్షన్ అయినా సరే నాకు ఇష్టమే మామయ్య జాతకం చూపించాడట స్టీలులో నాకు బాగా కలిసి వస్తుందని చెప్పారట అన్నాడు సుధాకర్ ఏదైనా ప్రొడక్షన్ చేయటం తేలిక ఏదో విధంగా సొప్పో ఫైనాన్స్ తెచ్చుకొని కష్టపడి తయారు చేయవచ్చు కానీ మార్కెటింగ్ చాలా కష్టం ఎటు ఏ వృత్తిలో చూసినా పెద్ద పోటీ దాన్ని తట్టుకోవాలంటే ఏటికి ఎదురు ఈదినట్లు అనిపిస్తోంది అన్నాడు రవి నిరుత్సాహంగా హేమంత్ చెప్పాడు రవి దానికి కారణం ఏమిటో తెలుసా బాగా డబ్బున్న వాళ్ళు ఒక బిజినెస్లో లాభం గడించిన వారు దానితో ఆగకుండా ఏ నష్టం చూపించుకోవటానికో ఇంకో వ్యాపారంలోకి వస్తున్నారు వ్యాపారంలో నష్టం కలిగితే మరొక దోవ ఆధారం ఉంటుందని కొందరు లాభం వస్తే ఇంకా నష్టం చూపించి దాన్ని దక్కించుకోవచ్చునని మరికొందరు ఉన్న వృత్తులతో పాటు వేరే వాటి వైపుకి వస్తున్నారు ఉదాహరణకి బట్టల మిల్లు నడిపేవారు పత్రికా రంగంలోకి వచ్చి షేర్లు పెడుతున్నారు సినిమా రంగంలో వాళ్ళు మందుల కంపెనీ ప్రారంభిస్తున్నారు నాకు తెలిసిన ఒక డాక్టర్ గారికి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది దాని వల్ల వారికి వ్యాపారాల్లో సంపాదించి బ్రతికి బట్ట కట్టాలని ఉండదు అందుకని డబ్బు వెదజల్లి పబ్లిసిటీకి లక్షలు గుమ్మరించేస్తున్నారు మరి వ్యాపారానికి బహుళ ప్రాచుర్యం వచ్చేస్తోంది కష్టపడి అప్పులు చేసుకొని అదే జీవన స్ఫూర్తి అన్నట్టు ఆ వ్యాపారంలో బ్రతికే మరికొందరికి అదే పెద్ద గొడ్డలు పెట్టు అవుతోంది ఈ పోటీకి తట్టుకోలేక వారి జీవితాలు తలక్రిందులు అవుతున్నాయి ఇందులో ఎవరిని తప్పుపట్టే అవసరం లేదు ఎవరి అవసరాలు వాళ్ళవి జీవితంలో ఎదురయ్యే ఆ సుడిగుండాల నుంచి తప్పించుకొని తనని తానుగా నిలదొక్కున్నవాడే అదృష్టవంతుడు నా ఫ్రెండ్ ఒకతను మనతో పాటు చదివిన వాడే శంకర్ స్వీట్స్ షాప్ పెట్టి దివాలా తీశాడు తెలియని వాళ్ళందరూ మన శంకర్ షాపే కదా అని తీసుకువెళ్ళి డబ్బు తర్వాత ఇస్తాననేవారు ఇతనికి మొహమాటం ఆరు నెలలు అప్పులు పెరిగి షాపు అద్దె కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చుకున్నాడు అదే టీ స్టాల్ పెట్టి మా బాబాయ్ డ్రైవరు ఒట్టి ఇడ్లీ పెట్టి బోలెడంత సంపాదించారు ఎవరి అదృష్టం వారిది చూసారా చూసారా నిన్న నేను జాతకం అదృష్టం అంటే నువ్వు రవి నన్ను తిట్టిపోసారు అన్నాడు సుధాకర్ రవి నిట్టూడ్చాడు చివరికి ఏమీ తోయలేక జాతకాన్ని తన మన ఒప్పుకోలేక చివరికి అదే నమ్మాల్సి వస్తుంది లేకపోతే మనిషికి అశాంతితో పిచ్చెక్కిపోతుంది అన్నాడు రవి హేమంత్ కనతలు నొక్కుకుంటూ నాకు తలనొప్పి వస్తోంది మళ్లీ మనకు ఏ వ్యాపారమో అసలు ఒక నిర్ణయం కుదరడం లేదు అన్నాడు ఏం చేద్దాం ఏది చూసినా ఏదో అవాంతరం ఎదుర్కోలేని ఇబ్బందులు కాలేజీలో సీటు వచ్చేవరకి అదొక భగీరథ ప్రయత్నం ఎప్పుడెప్పుడు ఈ చదువు ముగుస్తుందా ఈ జీవితాలు ఒక ధరికి చేరుతాయా అని ఎదురు చూసి తీరా డిగ్రీలు చేత పట్టుకుంటే మళ్ళా అయోమయం అంధకారం దీనితోనే సతమతమవుతూ పుణ్యకాలం కాస్త గడిచిపోతే ఇక జీవితంలో మిగతా సరదాలు అనుభవిస్తాం సుధాకర్ దిగులుగా అన్నాడు సుచి టీ రవి కేక పెట్టాడు హేమంత్ వారిస్తూ వద్దు రవి లే అలా ఏ ట్యాంక్ బండ దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ చల్లగాలికి కాస్త తలలో వేడి అయినా తగ్గుతుంది బయటికి పోదాం పదా అన్నాడు మనం బయటికి వెళ్తే మొన్నట్లా లేట్ అయ్యి సుచి ఒక్కతే ఉంటుందేమో అన్నాడు రవి సందేహంగా తనని కూడా మనతో తీసుకువెళ్దాం ఏం హేమంత్ పాపం వచ్చినప్పటి నుంచి మన సేవలతోనే సరిపోతోంది తనని ఎక్కడికి తీసుకువెళ్లటం లేదు అన్నాడు సుధాకర్ నాకేం అభ్యంతరం లేదు అన్నాడు హేమంత్ సుధాకర్ లోపలికి వచ్చి సుచరితని బయల్దేరమని చెప్పాడు వంట చేయాలిగా అంది వచ్చిన తర్వాత చేదువులే బయలుదేరు అన్నాడు రవి సుచరిత పది నిమిషాల్లో తయారై బయటికి వచ్చింది అప్పటికే వాకిట్లో కారులో హేమంత్ స్టీరింగ్ దగ్గర రవి సుధాకర్ వెనక సీట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు సుచరిత అన్నగారి వైపు వెళ్తుంటే హేమంత్ చేయి చాచి ముందు డోర్ తెరిచాడు అన్నయ్యా అంది సందేహంగా కూర్చో సుచి అన్నాడు రవి సుచరిత అన్నగారి మాట కాదని లేనట్టుగా ముందు సీట్లో కూర్చుంది కారు స్టార్ట్ అయింది హేమంత్ చేయి చాచి టేప్ ఆన్ చేశాడు సితార్ వినిపించసాగింది అబ్బా చల్లగాలికి ప్రాణం హాయిగా ఉంది అన్నాడు సుధాకర్ బిజినెస్ ప్రారంభం కాగానే మొదట ఒక కారు కొందాం రోజు తిరుగుదాం సుధాకర్ అన్నాడు హేమంత్ నవ్వుతూ ఇక నెత్తిన గుడ్డే అన్నాడు సుధాకర్ అందరూ నవ్వారు హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు స్లో అయింది ఎదురుగా ఒక లారీ ఇటుకలు దింపుతోంది బుద్ధి లేదు రోడ్డు మీద వీళ్ళు ప్రాపర్టీ అనుకుంటారు కాస్త పక్కకి ఆపి దోవ ఉంచకూడదు హేమంత్ విసుక్కుంటూ కారు హారన్ మోగించాడు ఇటుకలు దింపే కార్యక్రమం అయిపోవస్తూ ఉండటంతో లారీ అతను లక్ష్య పెట్టలేదు ఆగమని సైగ చేశాడు హేమంత్ కారు ఆపి వెనక్కి ఆనుకుని కూర్చున్నాడు ఇటుకలు ఎంత ముద్దు వస్తున్నాయో ఏ యజమానికి ఇవి గోడలు కడుతున్నాయో కదా అన్నాడు సుధాకర్ అసలు వాటిలో గట్టితనమే లేదు చూడు ఎలా విరిగిపోతున్నాయో అంతా మోసమే అన్నాడు రవి ఇటుకల్ని చూస్తున్న సుచరిత ఉత్సాహంగా అన్నయ్య మీరు ఇటుకల బట్టీలు ఎందుకు పెట్టుకోకూడదు అంది పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోకూడదు గడ్డం మీద చేత్తో రాసుకుంటూ అన్నాడు హేమంత్ వాటిని తను కూడా చూస్తూ ఇటుకలా చీ ఇంత చదువు చదివి అన్నాడు సుధాకర్ చదువు చూపించి వాటిని తీసి పారేయకు అది కూడా ఒక వ్యాపారమే అన్నాడు రవి చాలా ముఖ్యమైన వ్యాపారం అన్నాడు హేమంత్ అవును ఎక్కడ చూసినా కడుతున్న ఇల్లే కనిపిస్తున్నాయి అంది సుచరిత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అన్నాడు హేమంత్ ముందు ఏదో ఒకటి డబ్బు కోసం ఆధారంగా వ్యాపారం ప్రారంభిస్తే తర్వాత ఇష్టమైన వ్యాపారం చేయవచ్చు అన్నాడు రవి అవునవును ఇటుకబట్టిలు పెట్టవచ్చు తర్వాత నేను కలప వ్యాపారం ప్రారంభిస్తాను తలుపులకి చెక్క సప్లై చేయవచ్చు రవి నువ్వు సిమెంట్ డీలర్షిప్ తీసుకో హార్ని నేనసలు ఆలోచించలేదు ఇల్లు అనేది ఎన్ని రకాల వ్యాపారాలకి కేంద్రం అసలు మనమంతా వ్యాపారాల్లో సంపాదించి చివరికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీయే కట్టవచ్చు ఫ్లాట్స్ కట్టి అమ్మవచ్చు చాలా ఉత్సాహంగా అన్నాడు రవి అతని తొడ మీద ఒక్కటి చరిచాడు సుధా చాలించు ఇంద్రధనస్సు మీద నీ ఆకాశంలో కనిపించగానే అది అందినట్టే ఎక్కినట్టే ఆలోచనలు చేసేస్తావు అందరూ ఒక్కసారి నవ్వేశారు లారీ కదిలింది కారు స్టార్ట్ అయ్యి ముందుకు వస్తుంటే నలుగురు ఆ ఇటుకల్ని తమ ప్రేరణ ఉత్సాహం కలిగించిన అప్రూపమైన వస్తువును చూసినట్టు చూశారు ట్యాంక్ బండి మీద కారు ఆగింది చల్లటి గాలి వీస్తోంది అన్నాడు రవి హేమంత్ రవి సుధాకర్ ముగ్గురు కారు దిగారు సుచి నువ్వు కూడా వస్తావా మాతో అన్నాడు రవి సుచరిత తల అడ్డంగా తిప్పింది మధ్యాహ్నం అంతా నిలబడి బట్టలన్నీ ఇస్త్రీ చేశాను కదా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నడవలేను అంది అయితే ఇక్కడే కూర్చో అని రవి వాళ్లతో వెళ్ళిపోయాడు ముగ్గురు ట్యాంక్ బండ్ గట్టు వెంట కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్లలో హేమంత్ని చూస్తుంటే అనిపించింది డబ్బు పరపతి ఉన్న అతను పరిచయం కావడం అన్నయ్య అదృష్టం ఈ రూపంగానైనా వాడికి జీవితంలో సెటిల్మెంట్ దొరికితే చాలు అనుకుంది సుచరిత బ్యాగ్లో నుంచి రేణు రాసిన ఉత్తరం తీసుకుని మళ్ళా ఇంకోసారి చదువుకోసాగింది అందులో ఇలా ఉంది ప్రియసఖీ సుచరిత నువ్వు రాసిన ఉత్తరం అందింది నాకు నీ ఉత్తరం చూస్తే నీ ఒడిలో తలదాచుకున్నంత ఆనందంగా అనిపిస్తుంది ఎన్నిసార్లు చదువుకుంటానో నీకు తెలియదు మా అమ్మకి ఒకసారి అనుమానం వచ్చి రహస్యంగా నా బ్యాగ్లో నుంచి నీ ఉత్తరం తీసి చదివింది అప్పుడే బాత్రూంలో నుంచి తలస్నానం చేసి వచ్చిన నేను మమ్మీ నీ దొంగతనం పట్టేశాను అంటూ పక్కున నవ్వాను మమ్మీ ముఖం విలవిలా పోయింది తర్వాత బుజ్జగింపుగా నాకు ఆ దొంగతనం ఎందుకు చేసింది చెప్పింది రేణు నువ్వు చాలా డబ్బు గల పిల్లవు నీ మీద ఎవరు ఏ వల విసురుతారు అని నాకు భయం అందులో వయసు వచ్చిన పిల్లవి అంటూ తన భయం చెప్పింది నేను నవ్వేశాను నా గురించి నీకు ఆ భయం వద్దమ్మా అన్నాను నీ భయం నా పెళ్లి గురించేగా నేను నీకు చెప్పకుండా ఎవరిని రహస్యంగా పెళ్లి చేసుకోను అన్నాను పెళ్లి అంటే గుర్తుకు వచ్చింది బాబాయ్ మద్రాస్ నుంచి ఉత్తరం రాశాడట ఆయనకి తెలిసిన కుర్రాడు ఉన్నాడట చాలా మంచి కుటుంబం అట పో అమ్మ కుర్రాడి మంచితనం ఎవరో బాబాయి కాదు నేను తెలుసుకోవాలి అన్నాను నీకు తెలిసిన వారు ఉన్నారటే అంది ఉన్నారు కానీ నేనంటే వారికి ఇష్టం అవునో కాదో తెలుసుకోవాలిగా చెబుతాను అన్నాను డియర్ ఫ్రెండ్ సుచరిత అది సంగతి మా అమ్మకి నా గురించి బెంగా అయితే నీ పెళ్లి గురించి మీ అన్నయ్యకి బెంగా డబ్బున్న మా అమ్మకి దిగులే డబ్బులేని మీ అన్నయ్యకి దిగులే అసలు చూస్తున్నానుగా మన కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి అంటేనే దిగులు ఆ దిగులు ఎందుకో నాకు అర్థం కాదు బహుశా అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారా అని ఆదుర్దా కాబోలు ప్రియనేస్తమా నువ్వు శ్యామల గురించి వ్రాసినది చదివాను నువ్వు వ్రాసిన తర్వాత నాకు అనిపించింది నేను తొందరపడి అరిచానేమోనని పాపం శ్యామల మంచిదే నేను ఊరు వెళ్ళిపోతున్నాను కదా తన పుస్తకాలు నేను మర్చిపోతానేమోనని తన భయం ఆ క్షణంలో శ్యామల నాకు ఎందుకు గుర్తు చేయాలి నేను ఇస్తాను కదా అని నాకు ఆవేశం వచ్చేసింది నాకు ఎందుకో ఎందుకోగాని చాలా త్వరగా ఆవేశం వచ్చేస్తుంది బహుశా అది నాలో ఒక బలహీనత అనుకుంటాను ఉదయం ఏం జరిగిందో తెలుసా పనికుర్రాడు కాఫీ తెచ్చి ఇచ్చాడు నేను ఫోన్లో శిరీషతో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానుకేమో మధ్యలో నన్ను మాట్లాడించాలంటే భయం కాబోలు ఊరికే నిలబడ్డాడు తర్వాత కాఫీ ఇచ్చాడు తాగి చూస్తే చల్లారిపోయింది నాకు చాలా కోపం వచ్చేసింది కప్పు కొట్టాను నాన్నగారు పరిగెత్తుకు వచ్చారు అసలు చల్లారిపోయిన కాఫీ ఎందుకు ఇచ్చావు అంటూ వాడిని కసిరారు అమ్మేమో ఆడపిల్లకు ఆ మాత్రం సహనం ఉండద్దా అంది వారిద్దరి మధ్య బాగా ఘర్షణ జరిగింది అసలు సంగతి అధికా డాడీ క్లబ్ నుంచి చాలా లేటుగా వస్తారని మమ్మీ మంట అది మనసులో పెట్టుకుని ఆ పోట్లాట పెట్టుకుంది డాడీ భోజనం చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు నాకు మమ్మీ మీద చాలా కోపం వచ్చింది అప్పుడేం చేశానో తెలుసా కూర్చుని నీ ఉత్తరాలు అన్నీ చదివాను చిత్రంగా కోపం మాయమైంది అప్పుడు కళ్ళు మూసుకుని కోపాన్ని తలుచుకుని దండం పెడుతూ అమ్మ కోపిష్టి తల్లి ఇన్నాళ్ళు నువ్వు నాకు ఒక సహచరిలా ఉంటూ వచ్చావు ఇప్పుడు నాకు సుచరిత అనే ఒక ప్రియ సఖి దొరికింది ఆమెకి మనుషులు కోపంగా ఉంటే పడదు నువ్వు నా దగ్గర ఉంటే తనకు తను నాకు దూరం అవుతుంది కాబట్టి మా స్నేహం చెడగొట్టకు సుచరితని నాకు దూరం చేయకు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అంటూ ప్రార్థించాను డియర్ సుచి నీ స్నేహం పెరిగిన తర్వాత నేను కోపం తగ్గించుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను శ్యామలకి క్షమార్పణ చెబుతూ ఉత్తరం రాశాను నిన్న ఏం జరిగిందో తెలుసా నిన్న ఈ ఊరికి బంధువుల ఇంట్లో పెళ్లికి శ్యామల వచ్చింది నన్ను చూడటానికి వాళ్ళ చెల్లెల్ని తీసుకుని వచ్చింది శ్యామల చెల్లెలు శ్యామల కంటే బాగుంది శ్యామల నా ఉత్తరం చూసి చాలా సంతోషపడ్డానని చెప్పింది నీ గురించి అడిగింది సుచి గుడ్ న్యూస్ శ్యామలకి పెళ్లి ఖాయమైంది సెప్టెంబర్లో పెళ్ళట తెలిసిన వాళ్ళ అబ్బాయేనట చదువు ఆపు చేస్తుందట పిల్లాడు గురించి చెబుతుంది ఇంతలో ఏమైందంటే మా ఇంట్లో పిచ్చి పిచ్చిమెల్లం ఉందిగా మా అమ్మమ్మ ఎట్లా గది తలుపులు తెరుచుకుని బయటపడిందో వచ్చి మా మీద పడింది నవ్వుతూ అరుస్తూ ఆవిడ వచ్చేసరికి శ్యామలా చెల్లెలు హడలిపోయి బయటికి పారిపోయారు నా అరుపులు విని మా అమ్మ పనికుర్రాడు వచ్చాడు ఆవిడ వాళ్ళకి ఓ పట్టాణ లొంగలేదు పనికుర్రాడు పట్టుకుని రెక్కలు విరిచి పట్టు అక్కొలిగి గదిలో పడేసి తలుపులు వేశాడు నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది అమ్మని తిట్టేశాను ఆ పిచ్చిదాన్ని అసలు ఇంట్లో ఎందుకు ఉంచుతారు హాస్పిటల్లో పారేయాలని డాడీ ఎన్నిసార్లు చెప్పారు ఏమిటి ఇంట్లో శని అని పెద్దగా అరిచేశాను ఆవిడ నీకు అమ్మమ్మ గౌరవం లేదటే నీకు శని అంటావా అంటూ కొట్టడానికి వచ్చింది శ్యామల చెల్లెలు మా పోట్లాట విని బిత్తరపోయారు శ్యామల వెళ్ళి వస్తాను రేణు అనేసి వెళ్ళిపోయింది నా ఉద్రేకం కాస్త తగ్గింది నేను తలపట్టుకుని కూలబడ్డాను అయితే ఈ కోపిష్టి తల్లి నన్ను వదిలి వెళ్ళలేదన్నమాట అనుకున్నాను అది సంగతి నాకు తెలుసు తల్లి ఇది వినగానే నువ్వు ఏమని లెచ్చరిస్తావో చెప్పనా రేణు తప్పు చాలా తప్పు పసిపిల్లల్ని వృద్ధుల్ని మతిస్థిమితం లేని వాళ్ళని అనారోగ్యంగా ఉన్నవారిని ముక్కల్ని కుక్కల్ని చాలా ప్రేమతో ఆదరంగా చూడాలి అంటావు అంతేనా ఏం చెయ్యను శుచి నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ అంటే అదేమిటో నాకు అసహ్యం ఒకసారి ఆవిడ చీర చింపి పీలికలు చేసుకుని మా నాన్న నాకు పాఠం చెబుతుంటే పరిగెత్తుకు వచ్చి నగ్నంగా ఉన్న ఆవిడని చూడలేక నాన్న పేపరు ముఖానికి అడ్డు పెట్టుకున్నారు అప్పుడే హాస్పిటల్లో పడేయాలని పోట్లాట అసలు మా అమ్మ నాన్నలో పోట్లాటకి మా పిచ్చి అమ్మమ్మే కారణం అమ్మది మరీ చాదస్తం డాడీ చెబితే వినదు ఆవిడని చూస్తే నాకు భయం నీకు అసలు ఎప్పుడైనా భయం వేస్తుందా నాకు అప్పుడప్పుడు చాలా భయం వేస్తుంది ఎందుకో తెలియదు మీ కలిసి ఉంటే నాకు చాలా హాయిగా ఉంటుంది అవును మీ తేజ ఎలా ఉన్నారు నీకేమ్మా బంగారం లాంటి అన్నయ్య రేణు అందరూ డబ్బు అందం ఉందని నన్ను చూసి ఈర్ష్యపడతారు నేనేమో నిన్ను చూసి ఈర్ష్యపడతాను నాకు ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది ఈ మాట అన్నానని మీ అన్నయ్యకి చెప్పు ప్రియ నీకు నేను పెట్టుకున్న ముద్దు పేరు ఎంతో బాగుంది కదూ హేమంత అనే అతన్ని గురించి వ్రాసావు కదూ ఈసారి ఆలోచించి వ్రాస్తాను నువ్వు సెలవులకి మా ఇంటికి వస్తావా రావా రాకుండా ఉండు నేను ఎప్పుడో ఒకసారి నీ వాకిట్లో కనిపిస్తాను మీ అన్నయ్య నాకయ్యే ఖర్చులకి మూర్చపోతాడేమో జవాబు వ్రాయిసుచి నాకు నిన్ను చూడాలనిపిస్తుంది నిజం చెప్పనా నిన్ను చూడటానికి వస్తే నీతో పాటు మీ అన్నయ్య కనిపిస్తాడు కదా అని అయినా మీ అన్నయ్య మరీ ఇంత పురుష పొంగవిడేమిటి బాబు ఆ రోజు స్టేషన్లో నేను నవ్వితే నవ్వలేదు అయ్యయ్యో చెప్పటం మర్చిపోయాను మా అమ్మ చెప్పింది మా అమ్మకి పిన్ని మనవరాలి కూతురు ఉందిట ఎర్రగానే ఉంది ఇంటర్ చదువుతూ ఆపేసింది వీణ వాయిస్తుంది మీ అన్నయ్యకి ఫోటో పంపించమంటావా అడగమంది నేను నీకు ఉత్తరం రాస్తానని అన్నా అవును మీ అన్నయ్యకి ఎలాంటి అమ్మాయి కావాలి అందం ఉండాలా చదువు కావాలా డబ్బు ఉండాలా పేదింటి పిల్లే కావాలి అనే రూల్ ఏమైనా ఉందా వివరాలు వ్రాయి మాకు తెలిసిన వాళ్ళలో చాలామంది పెళ్లి కాని ఆడపిల్లలున్నారు సుచి నాకు ఇక్కడ ఏం పొద్దుపోవటం లేదు నీకైతే టైం చాలడం లేదని వ్రాసావు ఎంత అదృష్టమో ఊరికే కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ నరకం సో డియర్ ఫ్రెండ్ గుడ్ నైట్ ఇంతకీ తమరికి ఎలాంటి వ్యక్తి భర్తగా కావాలంటావో చెప్పనేలేదు ఆజాను బాహుడు అరవింద దలాక్షుడు కావాలా మిస్టర్ సింపుల్ కావాలా ఇక్కడ నాకేం తోచడం లేదు ఈ సెలవుల్లో నీకు మీ అన్నయ్యకి పెళ్లి సంబంధాలైనా చూస్తాను మీ అన్నయ్యతో చెప్పు తను ఇష్టపడే అమ్మాయి కంటే తనని ఇష్టపడే వాళ్ళని చేసుకోమను అది చాలా సుఖం అతను నా మాట ఒప్పుకుంటే అతనంటే ఈ ప్రపంచంలో ఎవరెవరు ఇష్టపడేవారు ఉన్నారా అని ఇక వేటకి బయలుదేరుతాను నేను ఇలా వ్రాస్తుంటే భారతం అయిపోయేటట్టుంది ఉంటాను సుచి ఇక ఉత్తరం పొడిగించను ప్రామిస్ ఈసారి నిజంగా గుడ్ నైట్ నీ ప్రేమకి పాత్రరాలు అయినా ఒక అదృష్టవంతురాలు రే సుచరిత ఆ ఉత్తరాన్ని చిరునవ్వుతో మళ్లీ మళ్లీ అక్కడక్కడా చదువుకుంటోంది మధ్య మధ్యలో పరధ్యాసగా ఆలోచిస్తోంది సుచి ఏమిట్రా చీకటి పడింది ఎలా చదువుతున్నావు అన్న మాటలు విని ఉలికిపాటుగా తలెత్తి చూసింది ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు ఓ నేను మీరు రావడం చూడలేదన్నయ్య అంటూ ఉత్తరం గబగబా మడుస్తూ ఏమిటమ్మా దస్తావేజు మీరేవి రాసిన ఉత్తరమా అన్నాడు సుధాకర్ వెనక సీట్లో కూర్చుంటూ హేమంత్ వచ్చి పక్కన కూర్చున్నాడు అవును అంది సుచరిత ఇంతలో గాలి రివ్వున వీచింది సుచరిత చేతిలో కాగితాలు చెదిరి హేమంత్ ఒడిలో అతని ఛాతి మీద పడినాయి అరరే అతను ఒడిలో పడ్డవి తీస్తుంటే సుచరిత కంగారుగా అతని ఛాతి మీద పడిన కాగితం తీసుకోబోయింది కాగితం గాలిలో లేస్తుంటే హేమంత్ కూడా గుప్పిట్లో పట్టుకున్నాడు ఆ ప్రయత్నంలో సుచరిత చెయ్యి అతని గుప్పిట్లోకి చిక్కి అతని ఛాతి మీద ఆనింది ఒక క్షణం ఇద్దరు ఆగిపోయారు సుచరిత చెయ్యి లాగేసుకుంది అతను కాగితాలు సర్ది ఆమె చెయ్యికి ఇచ్చాడు రేలాగానే ఆమె ఉత్తరం కూడా అల్లరి చేస్తోంది అన్నమాట అన్నాడు సుధాకర్ రే అంటే అన్నాడు హేమంత్ మధ్యాహ్నం ఉత్తరం రాలా ప్రియ సఖి సుచరిత అంటూ గుర్తు చేశాడు సుధాకర్ ఓ అన్నాడు హేమంత్ అన్నయ్య త్వరగా ఇంటికి వెళ్దాం వంట చేయాలి అంది సుచరిత నాకిప్పుడే ఆకలేస్తోంది అన్నాడు రవి మనం హోటల్కి వెళ్దాం అన్నాడు హేమంత్ కారులో వెళ్తుంటే రవి ఒక నిమిషం కారు ఆపు హేమంత్ అన్నాడు హేమంత్ కారు ఆపాడు రవి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న పుస్తకాల కుట్లో పుస్తకాలు కొని చెల్లెలకి ఇచ్చాడు సుచరిత లేదు అన్నాడు సుధాకర్ తన ఎప్పుడు అడగదు నేనే గుర్తు పెట్టుకోవాలి అన్నాడు రవి హేమంత్ తల తిప్పి సుచరిత వైపు చూశాడు నలుగురు హోటల్కి వచ్చారు సుచికి ఐస్ క్రీమ్ చెప్పాడు రవి తను చెప్పలేదట్రా కేకలేశాడు సుధాకర్ నేనుండగా తను చెప్పే అవసరం రాదు అన్నాడు రవి హేమంత్ సుచరిత వైపు చూశాడు తను ఆ ప్రసంగం వినటం లేదు పుస్తకం చూస్తోంది మేము పార్టీ చేసుకుంటున్నాం అన్నాడు హేమంత్ ఎందుకు అంది సుచరిత మేము ఏ వ్యాపారం చేయాలో నిర్ణయం అయింది అవునా నిజంగానా ఏ వ్యాపారం ఆసక్తిగా అడిగింది ఇసుక పట్టిల వ్యాపారం అన్నాడు హేమంత్ ఏమిటి సుచరిత ఐస్ క్రీమ్ తినటం మానేసి ఆ ముగ్గురి వైపు మార్చి మార్చి చూసింది అవును అనుకోకుండా ముగ్గురు ఒకేసారి అనేసారు ఆ వెంటనే పక్కున నవ్వారు విషు బెస్ట్ ఆఫ్ లక్ అయితే నాకు ఐస్ క్రీం ముందే ఇచ్చారన్నమాట అంది థ్యాంక్ యూ అన్నాడు హేమంత్ అయ్యో బంగారు తల్లి నువ్వెంత అల్ప సంతోషమమ్మా నేనైతే ఏదో ఒక పెద్ద కోరిక కోరేవాణ్ణి నేను ఇప్పుడే మీకు అప్లికేషన్ రాస్తాను అంది అప్లికేషనా ఎందుకు నా చదువు అయిపోయింది నాకు మీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వండి మరి నీకు ఉద్యోగం ఏమిటి నువ్వు ఒక పార్ట్నర్ నీకు షేర్స్ ఇస్తాం అన్నాడు సుధాకర్ ఇదిగో పార్ట్నర్స్తో సంప్రదించకుండా అలా వాగ్దానాలు చేయవచ్చునా రవి ఒకటి మొట్టాడు సారీ ఇంకెప్పుడు చేయను అన్నాడు సుధాకర్ నాలుగు ఖర్చుకొని ఈ ఒక్కసారికి అతను అన్నమాట నిలబెట్టేద్దాం మనం సుచరితకు కూడా పార్ట్నర్షిప్ ఇద్దాం అన్నాడు హేమంత్ ఓకే మీ ఇష్టం అన్నాడు రవి ఓ అంది సుచరిత ఆనందం పట్టలేనట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నువ్విప్పుడు మాకు పార్టీ ఇవ్వాలి అన్నాడు సుధాకర్ అందరూ కొల్లు నవ్వారు పదిహేను రోజులు గడిచినాయి ఆ రోజు ఉదయం సుచరిత వంట చేస్తుంటే రవి లోపలికి వచ్చాడు సుచి ఈరోజు మేము యాదగిరి గుట్ట వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అన్నాడు ఎవరెవరు అడిగింది నేను హేమంత్ సుధాకర్ యాదగిరిగుట్టకి రెండు కిలోమీటర్ల ఇవతల ఒక అతను పొలం పది ఎకరాలు అమ్ముతున్నాడట ఒక బ్రోకర్ చెప్పాడు హేమంత్ నేను అది చూడటానికి వెళ్తున్నాం సుధాకర్ శ్రీలక్ష్మికి ముక్కు ఉందట వస్తాను అంది నువ్వు కూడా రా అన్నాడు సుచరిత తల ఊపింది తింటానికి ఏమైనా చేసి తీసుకురానా అంది నీ ఇష్టం నీ ఓపిక అన్నాడు అత్తయ్య దగ్గర ఎవరుంటారు మరి పక్కింటి పిన్ని గారిని కాస్త చూడవని చెబుదాంలే అన్నాడు పూరి కుర్మా కూడా చేస్తానన్నయ్య అంది పేపర్ చూస్తున్న రవి వద్దులేమ్మా బిస్కెట్స్ ఏవైనా తీసుకువెళ్దాం అన్నాడు వద్దు అవి తిన్నట్టే ఉండవు ఎంతసేపు క్షణంలో చేసేస్తాను అంది ఈ పదిహేను రోజుల నుంచి ఇసుక బట్టీలు ప్రారంభించే విషయం గురించి తర్కించటానికి హేమంత్ సుధాకర్ ఒకవేళ పాలా అని లేకుండా తరచుగా వస్తూనే ఉన్నారు ఎన్నో పేర్లు ఆలోచించి చివరికి సుచి ఇండస్ట్రీస్ అనే పేరు ఖాయం చేశారు ఒక్కోసారి భోజనం సమయంలో హేమంత్ ఉంటే అతన్ని భోజనం చేయమని రవి బలవంతం చేసేవాడు హేమంత్ ఇప్పుడు ఆకలి లేదు ఇంటికి వెళ్ళి తింటానంటే రవి మా ఇంట్లో తినకూడదా అని నిష్ఠూరంగా అనేవాడు సుధాకర్ వెంటనే భోజనం దగ్గర మొహమాటం ఉండకూడదు మా సుచరిత చేతి వంట ఒక్కసారి తింటే చాలు ఇంకోసారి నువ్వే మళ్ళా మళ్ళా అడుగుతావు నాకేం మొహమాటం లేదు బాబు అనేవాడు రవి చాలా బలవంతం చేయగా హేమంత్ భోజనానికి లేచాడు ఆ ఇంట్లో వాష్ బేసిన్ లాంటి సౌకర్యాలు ఏమీ లేవు అందరూ చెయ్యి కడుక్కోవటానికి రవి గ్లాస్తో తెచ్చి చేతి మీద నీళ్లు పోస్తుంటే విరట్లో సన్నజాజి పందిరి కుదుట్లో కడుక్కున్నాడు హేమంత్ మొహమాటంగా తప్పనిసరిగా భోజనానికి కూర్చున్నాడు వ్రాసుకునే టేబులే భోజనం అప్పుడు గది మధ్యకి జరిపేసి దాని మీద ఉండే పుస్తకాలు తీసేశారు భోజనాలు అవగానే మళ్ళా రాసుకోవటానికి చదువుకోవటానికి వీలుగా పక్కకు జరిపేస్తారు అతి మామూలు గాజు ప్లేట్లు స్టీల్ గ్లాసుల్లోనే మంచి నీళ్లు సుజలిత వడ్డించసాగింది భోజనం నోట్లో పెట్టుకోగానే హేమంత్ చకితుడయ్యాడు వంకాయ కూర ఎన్నడూ తిననంత రుచిగా ఉంది పుదీనా చట్నీ కొబ్బరితో కలిపి అంత బాగా చేస్తారని అతనికి తెలియదు రసం అందులోకి అప్పడాలు వడియాలు సుచరిత వడ్డిస్తుంటే సుధాకర్ వేయమ్మా నా తిండి నీకు తెలుసుగా అనేవాడు హేమంత్ చేతులు అడ్డం పెట్టి ఇంకా చాలు అంటే రవి మొహమాట పడుతున్నాడమ్మా వేయి అంటే సుచరిత అన్నగారి వత్తాసు చూసి ధైర్యం చేసి వేసేసేది హేమంత్కి భోజనం పూర్తి చేసి లేచేసరికి రోజు తను తినేదానికంటే ఎక్కువే తిన్నట్లుగా అనిపించింది భోజనం ఏర్పాటులో నాప్కిన్ డైనింగ్ టేబుల్ డిన్నర్ సెట్ లాంటి ఆర్భాటాలు లేకపోయినా భోజనం మాత్రం రుచిగా శుచిగా హాయిగా తిన్న భావన కలిగిస్తోంది సుచరిత వంట చేయటం నిజంగా చిత్రమే అతను లేచి కడుక్కోవటానికి వెళ్ళగానే అక్కడ నీళ్లు లేవు అంటూ సుచరిత చెంబుతో నీళ్లు తెచ్చి అతని మీద పోసింది సుచరిత అన్నగారికి అలా పోయటం అలవాటైన దినచర్యగా యాంత్రికంగా చేసేసిన అతనికి మాత్రం చాలా మొహమాటంగా అనిపించింది భోజనాలు అవగానే రవి ప్లేట్లు తీయటంలో చెల్లెలకి సాయం చేశాడు సుధాకర్ గ్లాసులు కడిగి టేబుల్ గోడకి జరిపి పుస్తకాలు పెట్టాడు అయ్యయ్యో హేమంత్ భోజనానికి వస్తాడని తెలిసి కాస్త పాయసమైన చేసేదాన్ని అంటూ రాజమ్మ వాపోయింది నువ్వు భయపడక అత్తయ్యా మేము సృష్టిగానే తిన్నాం అన్నాడు సుధాకర్ వచ్చి ఆవిడ గదిలో ఒక్కపొడి డబ్బా వెతుకుతూ నేను ఈ మంచంలో పడ్డాను పిల్లలకి అర్ధాకలి భోజనాలే అంటూ బాధపడింది ఆవిడ లే అత్తయ్య సుచరిత కంచంలో పెట్టి భోజనం తెచ్చింది రవి ఆవిడని లేపి కూర్చోబెట్టాడు సుచరిత చెంచాతో కదిపి తినిపిస్తుంది ఆవిడ చేతులు కాళ్ళు కీళ్ళవాతంతో కదలనివ్వకుండా బాధిస్తున్నాయి ముందు గదిలో పడకుర్చీలో కూర్చొని పుస్తకం తిరిగేస్తున్న హేమంతికి రవి ఆవిడని వెనక నుంచి ఆసరా ఇచ్చి పట్టుకోవటం సుచరిత తినిపించటం చూస్తే చిత్రంగా అనిపించింది అతనికి తన నాయనమ్మ గుర్తుకు వచ్చింది ఆవిడకి పక్షవాతం వచ్చింది మంచంలో నుంచి లేవటం కష్టంగానూ ఉండేది పనివాళ్ళు పెడితే పెట్టినట్టు లేకపోతే లేదు ఒక్కసారి ఆవిడ గదిలో సాయంత్రం వేళ లైట్ వేయడం కూడా ఎవరికీ గుర్తుండేది కాదు తల్లికి చెల్లెలికి ఎంతసేపు పోట్లాటలు అక్కగారేమో ఎప్పుడు వచ్చిన భర్తకి ఏదో ఒకటి ఖరీదైన వస్తువు కావాలని సనుగుడు భోజనానికి నలుగురు కూర్ కలిసి కూర్చున్నప్పుడే ఆ తర్కం ప్రారంభించేది మాటా మాట పెరిగేది వాళ్ళు భోజనాలు చేయకుండా లేచి వెళ్లిపోయేవారు భోజనమంతా నౌకర్లు తినగా మిగిలినది చెత్తకుండి పాలే మళ్ళా ఆకలేస్తుంది అంటూ టిఫిన్లు అతనికి రాను రాను రవి ఇంటికి తన ఇంటికి తేడా సుస్పష్టంగా కనిపించసాగింది రాజమ్మగారు తనకు ఉన్న డబ్బు పెట్టి పిల్లలిద్దరినీ చదివించింది కన్న తల్లిలా సాకింది ఆమెకి అనారోగ్యంతో చాతకాని సమయం ఆసన్నమైంది సుచరిత రవి ఇద్దరు ఆవిడని కంటికి రెప్పలా ఏ లోటు లేకుండా చూస్తున్నారు గమనించి చూస్తుంటే ఈ ఇంట్లో వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎంతో బాగున్నాయి తమ ఇంట్లో అలా స్పర్ధలు ఎందుకున్నాయి మనిషికి మనిషికి మధ్య ఏమిటో అర్థం కాని అడ్డుగోడలు ఒకరితో ఒకరు నీతో నాకేం లేదు అనేటువంటి అహంభావం ఆ తర్వాత కూడా చాలా సార్లు రవి అతడిని తమతో భోజనానికి పిలిచేవాడు ఇప్పుడిప్పుడే హేమంత్ కి మొహమాటం కూడా తగ్గింది రవి ఇంట్లో భోజనం ఒక హాయి అయిన అనుభవంగా ఉంటుంది ఒక్కోసారి సుచరితని వంట వద్దని తమతో పాటు హోటల్ కి భోజనానికి తీసుకు వెళ్లేవాడు హేమంత్ కి బాగా నచ్చిన ఫైవ్ స్టార్ హోటల్ అది హేమంత్ వెళ్లగానే పరిచితుడైన అతన్ని చూసి మేనేజర్ ఎదురుగా వచ్చి గ్రీట్ చేసి టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఏం కావాలి అని హేమంత్ ని అడిగి నోట్ చేసుకుని వెళ్లి వేరెరికి చెప్పేవాడు ఆ ప్రత్యేకత చూస్తే సుధాకర్కి ముచ్చట వేసేది ఎంతైనా డబ్బుంటే వచ్చే గౌరవం వేరు అందరూ డబ్బు సంపాదించాలని ఆరాటపడతారు చూడు అతన్ని స్వయంగా వచ్చి ఎలా కనుక్కున్నాడో అన్నాడు ఆ గౌరవానికి ట్యాక్స్ బిల్లుకి మరో ఇరవై రూపాయలు పెరుగుతుంది నవ్వుతూ అన్నాడు హేమంత్ అదేమిటి అన్నాడు సుధాకర్ అంతే కదా మరి మామూలుగా అయితే ఏ నేను పది రూపాయలు టిప్పు ఇస్తాను ఇప్పుడు ఇంకో ఇరవై ఎక్కువ పెడతాను సుధాకర్ కనుబొమ్మలు ఎగిరేశాడు అంటే గౌరవానికి ట్యాక్స్ కట్టడం అన్నమాట అంతే కదా అన్నాడు రవి సుచరిత విప్పారిన నేత్రాలతో ఆ వాతావరణం చూస్తోంది ఇక్కడ ఈ హేమంత్ పూర్తిగా వేరుగా కనిపిస్తున్నాడు అతనికి ఎంత గౌరవ ప్రతిష్టలు అతనితో కలిసి వచ్చినందుకు తమకే ఒక ప్రత్యేకత సుచరిత మొహమాట పడుతుంటే హేమంత్ బలవంతం చేసి ప్రత్యేకంగా తెప్పించిన డిష్లు తిని తీరాలని బలవంతం చేసేవాడు మీ ఇంట్లో నన్ను బలవంతం చేయలేదు అనేవాడు నన్ను కూడా మీ ఇంటికి పిలవండి అంది హేమంత్ ముఖం ఒక్క నిమిషం మ్లానమైంది అతను వెంటనే జవాబుగా ఏమీ అనలేదు ఒక్కొక్కసారి నలుగురు సినిమాకి వెళ్లిపోయేవారు ఒక్కొక్కసారి హేమంత్ కారు తెచ్చేవాడు లేకపోతే మోటార్ సైకిల్ కారుని తల్లి చెల్లెలు తీసుకువెళ్లారని చెప్పేవాడు ఒక్కోసారి అర్ధరాత్రి వేళ టీ పెట్టమనేవాడు సుచరిత నిద్ర కళ్ళతో లేచి టీ కలిపి తెచ్చి ఇచ్చేది రాను రాను పరిచయం పెరిగింది సుచరిత సంకోచం లేకుండా అతనితో మాట్లాడసాగింది సుచరిత హేమంత్ల స్నేహం ఎలా ముందుకు వెళ్తుంది రవి సుధాకర్ హేమంత్ సుచరితల బిజినెస్ ఎలా సక్సెస్ అవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం మీలో ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ